నాయకులు చెప్పిన మాట చేస్తారు కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తుంది మాకు తెలుసు దాన్ని ఎట్లా ఎట్లా ప్రజలకు అందించాలో సక్రమమైన దారి తెలుసు మీనా అడ్డగోలు దారి చేసేసి తెలంగాణ నమ్ముకొని తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసుకొని ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేసి ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేసుకొని ఈ రోజు అప్పుల కుప్పగా మార్చినటువంటి రాష్ట్రం మాది కాదు గత పరిపాలన చూడండి ఇప్పుడు తొమ్మిదిన్నర పరిపాలన మేడం మరి మీరు ఉచితాలు ప్రవేశపెట్టారు దీనివల్ల ఇంకా అప్పులు పెరగవా అప్పులకి సోర్సు చూస్తారు ఇచ్చే దాని మీద ఎట్లా పెంచాలి ఆర్థిక వ్యవస్థని అని అది చూస్తారు మరి నేను ఇప్పుడు మాకు అడుగుతున్నారు కదా మేము మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి మాకు రోజు ఎట్లా సాధ్యమవుతుంది అని అడుగుతారు కేసీఆర్ రెండు వేలు రెండు వేల ఐదు వందల మేము అంటే రెండు వేల మూడు వేలు ఇస్తాను ఆయనకి ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇచ్చిన మాట అనే మాట అవద్దాలని నిన్న కేసీఆర్ మీద చెప్పేది అంటే రెండు వేలకు ఒక వెయ్యి అంటే ఓకే డిఫరెన్స్ ఉంది కొంచెం ఒక వెయ్యి రెండు వేలు మొత్తానికి రెండు వేల ఐదు వందలు మేము అంటే ఆయన మూడు వేలు ఇస్తా అన్నాడు ఆయన ఎట్లా ఇస్తా అన్నాడు ఆయన క్లేమ్ సోర్స్ ఆయనకున్న సోర్స్ ఏంది మా క్లెయిమ్ సోర్స్ ఏంది ఇంకా ఆయన దోపిడీ చేస్తాడు కేసీఆర్ చేసే అవినీతిని అరిగెడితే చాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చొచ్చు ఇంతకన్నా పెద్ద మాట నేను చెప్పలేను బస్సు ఉచితంగా ఇస్తే నష్టపోయేది ఏమున్నది నష్టం జరగదు కేసీఆర్ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు చేసుకునే నష్టం కన్నా ఎక్ లేదు ఇది ఆ కేసీఆర్ వెయ్యి 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 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకొని వెయ్యి ఎకరాలకు ఆ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ తిరిగేటటువంటి ఖర్చు కోట్ల రూపాయలు ఆ ఖర్చు పేదలకు పెడతామంటున్నాం కేసీఆర్ చేసే దుబారా ఖర్చు కేసీఆర్ చేసే స్కామ్లు కేసీఆర్ కుటుంబం దోచుకునే దోపిడీని చాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్ని పూర్తి స్థాయిలో ఎనభై వేల కేవలం మరి ఈ రోజు ఏడు లక్షల కోట్లయ్య బాబు తెలంగాణ అప్పు ఏమో మూడు లక్షల కోట్లు కావాలని దాన్ని డబల్ చేసి అక్కడది మరి మేము మేము అసెంబ్లీలో మాట్లాడినా మళ్ళీ నోరెత్తలేరేది మరి అది హరీష్ రావు అన్నాడు యాభై వేల కోట్లది ఒకటే ఇది కాదు మాది అన్నాడు మిగతా ఒప్పుకున్నట్లే కదా ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ఒప్పుకున్నట్టే కదా ఆ యాభై వేలది ఒకటే ఇది కాదు ఇది మా అంటే మాకు సంబంధం లేదన్న మిగతా ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్టే పెద్ద కోడలు మంచిది కాదు అన్నప్పుడు చిన్న కోడలు ఆటోమేటిక్ మంచిది అయినట్టే కదా నువ్వు యాభై వేలు ఒకటే నువ్వు అడ్డుపడ్డావు అంటే మిగతా ఆరున్నర లక్షల కోట్లు అప్పు ఒప్పుకున్నట్టే కదా దానికి శ్వేత శ్వేతపత్రం అని మేమంటే శ్వేతపత్రం అని వాళ్ళను చెమటోడిచి తెచ్చినటువంటి పత్రం కాదురా బాబు మిమ్మల్ని సేద తీర్చుకోవడానికి ఫామ్ హౌస్ లో కూర్చుంటారా డబుల్ బెడ్రూమ్ జైల్లో కూర్చుంటారా ఏడో కూర్చుంటారా అధికారులు రేపు పొద్దున విచారణ చేసినా కానీ చూపిస్తారు మీకు ఎందుకు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా మేడం ప్రతి దానికి కూడా వాళ్ళ దానిపైన నేను వాళ్ళ దాని కాదు న్యాయం మీద అబద్ధాలకు అబద్ధాలు మాట్లాడిన కాడ నిజాలు నిజాలు మాట్లాడాలని చెప్తా అబద్దాల వ్యతిరేక విధానాల మీద ప్రశ్నిస్తారు అన్ని నిజాలే చెప్తారా మేడం పూర్తిగా నాకు ఒక నిజం చెప్పండి మేడం ఏం నిజం ఇప్పుడు మీ గొంతు అసెంబ్లీలో లేనందుకు మీకు బాధ అనిపిస్తుంది ఉంటుంది బాబర్ ఉంటుంది ఎందుకు నిజాలే చెప్తా నేను ఇప్పటికి వంద ఛానళ్లలో చెప్పిన ఇప్పుడు మీకు కూడా చెప్తా బరాబర్ నా హక్కు అది నా హక్కు నాకు రానందుకు బాధగానే ఉన్నది ఎందుకుండదు ఎంపీకి వద్దులేమ్మా అంత లేదు నేను ఎమ్మెల్యే స్థాయి మనిషి ఇప్పటివరకు అయితే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకున్నా నాకు రాలేదు ఉంటుంది ఎందుకు నా కష్టం నా సమయం నేను ఇచ్చినటువంటి డెడికేషన్ నేను చేసినటువంటి పార్టీకి సేవ బరాబర్ నా హక్కును నేను అడగడానికి లో ఉంది ఇయ్యడం ఇయ్యకపోవడం అది పార్టీ విధానం అడగడంలో హక్కుని నా హక్కుని నేను అడగడంలో తప్పేం లేదు కదా ఇయ్యలేదు నెక్స్ట్ మంచి చాయిస్ ఇస్తారని వెయిట్ చేస్తా నెక్స్ట్ ఇంకో ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తా అప్పుడు రాకపోతే ఎందుకు ఊరుకుంటా ఇప్పుడైతే ఊరుకున్నా ఎందుకంటే ఏ నాకు ఈక్వేషన్లోనలేదు అనుకుంటా నెక్స్ట్ టైం మరి ఏ ఈక్వేషన్ నాకు మైనస్ ఉన్నదో అది నేను సరి చేసుకుంటా కదా డెఫినెట్ గా అట్లేం లేదు హక్కుల గురించి కొట్లాడడానికి కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉన్నది డెఫినెట్ గా ఎవరైనా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఆరు సంవత్సరాలలో ముఖ్యమంత్రి అయినరు ఆ స్వేచ్ఛ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాక కాంగ్రెస్ వచ్చింది కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ మీద పూర్తిగా తెలంగాణ ప్రజలకు నమ్మకం వచ్చింది కార్యకర్తలకు బూస్టింగ్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రెండు రెండు సంవత్సరాల క్రితం పిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినప్పుడు అందరూ మాస్ పబ్లిక్ మాస్ లీడర్ మాస్ లీడర్ అని వర్ణించారు యువతంతా ఆకట్టుకున్నారు కాబట్టి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకైతే పట్టం కడతాం కదా అదే రీతిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చామనేది కాదు ఏం ఇంపార్టెంట్ సినిమా డైలాగ్ కూడా అన్ని వస్తాయి సినిమా డైలాగ్ లో మా సామాన్య మానవులు రాసినటువంటి రాతలో నుంచి కదా పుట్టింది ఒక చిన్న విషయం చెప్పండి మేడం ఇప్పుడు చాలా మంది అసెంబ్లీలో కానీ బయట కొందరు బీజేపీ నాయకులు కానీ వాళ్ళందరూ అంటున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడదు చూస్తా చూస్తా ఒక మూడు మూడు ఆరు నెలల్లో వాళ్ళే వాళ్ళే సతమతం అని అంటున్నారు సతమతం మేం కాదు మీరు ఇట్లా మాట్లాడినప్పుడు ఆల్రెడీ మేము కేసులు పెట్టినాం మీద ప్రభుత్వాన్ని పడేస్తామనే నోట్ల నుంచి వచ్చినటువంటి మాటకే మేము కేసులు పెట్టినాం ఆ మాట మీదే కట్టుబడి ఉండండి మీరు ఇంకోసారి అట్లాంటి మాట అన్నారనుకోండి మళ్ళా మళ్ళా కేసులు పెడతాం ఎందుకు ప్రభుత్వాన్ని కూల్చే అలవాటు ఆల్రెడీ ఎనిమిది ఎనిమిది రాష్ట్రాల్లో మా ప్రభుత్వాన్ని కూల్చే నూటికి నూరు ఏమన్నా ఏమన్నా రేవంత్ రెడ్డి గారు లేదా ఏమన్నారు ప్రభుత్వ భావాన్ని పేలు చేస్తాం కూల్ చేస్తాం అని బాంబులు పెడతాం అని అనలేదా అవును నువ్వు నువ్వు మరి ఆ రోజు ఒక మాట వాళ్ళంటే ఒక మాట అది వేరు ఇది ప్రభుత్వాన్ని కూల్చేస్తా చేస్తా అనడం ప్రజాస్వామికమైనటువంటి విరుద్ధమైన ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి మాట ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్ చేస్తా అనడానికి నువ్వేవిడివి నువ్వేవిడివి నీకు ఆల్రెడీ మ్యాండేటరీ ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టిన అక్కడ మళ్ళీ వచ్చిన ప్రజల నిర్ణయాన్ని నువ్వు కాదు అని కూల్ మాట మాట్లాడితే ఊరుకోవు ప్రగతి భవన్ కూల్చడం వేరే ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడం వేరే కొందరు మీరే కూలిపోతారని అంటున్నారు మరి దానికి ఏం చెప్తారు అలా అనుకోవడం వాళ్ళ అవివేకం అన్నమాట గతంలో యాభై ఐదు యాభై ఐదేళ్లు పరిపాలించింది పదకొండు సార్లు అధికారంలోకి వచ్చింది ప్రజా పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి మాటలు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మస్తు మాట్లాడతారు ఇట్లాంటివన్నీ సముద్రం కాంగ్రెస్ మీరు సముద్రంలో వచ్చేటటువంటి అలలు వస్తుంటాయి అలలు ఒడ్డుకి కొట్టుకొని పోయి సముద్ర గర్భంలో కలుస్తుంటాయి ఇట్లాంటి వాటికి కాంగ్రెస్ అదరాదు బెదరదు ఓకే ఇప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్లో అద్భుతంగా జరిగింది మేము ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు ఎప్పుడైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చే కంపెనీలు కూడా కొన్ని రివర్స్ వెళ్ళిపోయినాయి అని చెప్పేసి సిగ్గు లేని మాటలు మాట్లాడొద్దు అని అంటున్నాను అదే నిన్న కంపెనీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో వచ్చి మాట్లాడి డిస్కషన్ చేసిపోయింది గత మూడు నెలల నుంచి వాళ్ళు చర్చలు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వచ్చి కలిసి మేము మీ రాష్ట్రాల్లో మా ఐటీ సంస్థల్ని పెట్టడానికి సుముఖంగా ఉన్నామని మాట్లాడిపోయినటువంటి మీరు ఉన్నప్పుడు మూడు నెలల నుంచి జరుగుతున్న డిస్కషన్ తెలంగాణ నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిండే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన మూడు రోజులకి వాళ్ళకి ఏం కనబడిందని మా అభివృద్ధి కనపడకుండా వాళ్ళు గతంలో చేసినటువంటిది ఏదన్నా తప్పిదం ఉంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్లానింగ్ చేసిండదు అట్లాంటివన్నీ ఏం నడవవు కాంగ్రెస్ ఆయాంలోనే ఐటీ సంస్థల నిర్మాణం జరిగింది గతంలో టీడీపీ ఆయాంలో ఐటీ సంస్థలు తెలంగాణకు రావడం జరిగింది హైదరాబాద్ అనేది ఒక అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా సహకరిస్తుంది దానికోసమే ఇక్కడికి వస్తారు ఈయన గొప్ప కాదు కేటీఆర్ గొప్ప కాదు నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వస్తారా నువ్వు తీసుకొని పోయి అమెరికాలో ఇంకో రాష్ట్రాలలో ఇంకో దేశాల్లోనో డబ్బులను తీసుకొని పోయి పెట్టి ఆడ పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడి మళ్ళీ మన రాష్ట్రంలో పెట్టి మన చెమట ఓడినటువంటి చెమట ఓడిచి కష్టపడినటువంటి పిల్లల పిల్లలకు జీతాలు ఇస్తే నేను వచ్చి నేను వచ్చినాక తెచ్చిన మాట మాట్లాడితే మూర్ఖం అంటాను నేను నాలుగు మీరు ఫ్లైఓవర్ బిడ్జులు వేసినంత మాత్రం రాష్ట్రం అభివృద్ధి అయిందా ఈరోజు పైగా వేసారు ఇంకా నాలుగో ముప్పయో నలభైయో వేసారు ప్రతి ప్రభుత్వంలో చిన్న 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 చిన్నవి చేయడం గొప్ప కాదు లక్షల కోట్ల అప్పయింది కదా ఆ లక్షల కోట్ల అభివృద్ధి చూపించాలి లక్షల కోట్ల ఆదాయం చూపించాలి మీరు దానికి మీరు చేసినటువంటి చేసింది ఘోరంతా చెప్పుకునేది కొండ అంతా ఎప్పుడు చెప్పే ఒక విషయం ఏంటంటే మీరు అప్పులు ప్రస్తావించిన ప్రతిసారి కూడా మేము ఆస్తులు కూడా అంతే పెంచడం అని అంటున్నారు సిగ్గుండాలి ఆనాడు ఆనాడు పది లక్షలకు వచ్చినటువంటి ఎక్కడ ఈ రోజు వంద కోట్లు పెట్టాల్సి వస్తుంది ఆనాడు కోట్లు రెండు మూడు కోట్లకు వచ్చిన ఎక్కడ ఈ రోజు వంద కోట్లు పెట్టి కొంటున్నారు అని చెప్తున్నటువంటి మీరే ఆస్తుల విలువలు పెరిగినాయి అంటుండ్రు ఆస్తుల విలువలు ఏమైనా భూ భూమి ఏమైనా చదరంగం పెరిగిందా ఏమైనా లేకపోతే ఇంకేమన్నా విస్తరణ పెరిగిందా తెలంగాణ అంతే ఇచ్చారు అంతే ఉన్నది కదా వళ్ళో కనెక్టెడ్ గా భూమి అప్పుడు 2 లక్షలు పోయే ఏకరం భూమి 20 లక్షలు పోతుంది దాన్ని మీరు అబ్దు చేయేసారు నేనేటే కదా అట్లనే 2 లక్షలు అప్పు కూడా పెట్టి నా నెత్తి మీద హ్మ్ లక్షలు అప్పు కూడా మీరు దగ్గర ఉన్నదా భూమి ఉంటే ఈ రోజు 7.5 లక్షల అప్లికేషనలు ఎందుకు వస్తుండే ఇల్లు లేని వాళ్ళు లక్ష ఆ రోజు మొన్న ఏడు వేల నాలుగు రోజులల నేను ఉన్నా ఆ రోజు ఒక రోజు ప్రగతి బోల్లా ఈ ఏడు వేల కంప్లైంట్లు వస్తే అండ్ల ఆ నాలుగు వేల కంప్లైంట్లు ఆరు వేల కంప్లైంట్లు ఏడు వేల కంప్లైంట్లు వచ్చినాయి నాలుగు వేల కంప్లైంట్లు ధరణి మీద వచ్చినాయి ఈరోజు ధరణిలో మీరు దోచుకొని బినామీల పేర్ల మీద మార్చడానికి ఎవరెవరికో పేర్ల మీద మార్చడానికి ముప్పై లక్షల కంప్లైంట్లు వచ్చినాయి ఆల్రెడీ అవన్నీ దాచిపెట్టినో మన దగ్గర ఇట్లాంటి పనులన్నీ చేసి ఏండో కోకాపేటలో వంద కోట్ల కమ్ముడు పోతే నీ ఊర్లో ఈరోజు వంద కోట్ల కమ్ముడు పోతదే ఎక్కడ సరే ఈరోజు పర్క్యాప్తా ఇన్కమ్ పెరిగింది అంటున్నావు ఈరోజు పదివేలు లక్ష రూపాయలు కూడా ఆదాయం లేనోడు ఉన్నాడు రాష్ట్రంలో లేడా ఇల్లు లేనోడు ఎందుకు వస్తున్నాడు మరి ఇంద్రం ఇల్లు కావాలని ఎందుకు వస్తున్నారు మరి కూడు గుడ్డ నేలనే లేనోడు ఈరోజు పరిక్యాప్టా ఇన్కమ్ రెండు కోట్లు రెండు లక్షలు మూడు లక్షలు మన మనకు పెరిగింది అని అంటే ఎంతవరకు కరెక్ట్ అది అంటే ఒక పది మందిని చూపించేసి ఆ పది మందిల ని క్యాలిక్యులేషన్ చేసి దాన్ని డివైడ్ చేసి నాలుగు కోట్ల మంది ప్రజల నెత్తి మీద వేసేసి మన తలసరి ఆదాయం పెరిగింది అని అంటే కరెక్ట్ అయిపోతుంది అది ఇగో నమ్మించడానికి వెయ్యి అబద్ధాలు ఆడొచ్చు కానీ నిజాలు చెప్పడానికి వెయ్యి అబద్ధాల కన్నా ఎక్కువ భయపడి వస్తది వస్తుంది